హాయ్, వెల్కమ్ టు స్మార్ట్ ఇన్వెస్టర్. ఇక మార్కెట్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే ఈరోజు స్ట్రాంగ్ నోట్తో డేని స్టార్ట్ చేసిన మార్కెట్స్ అక్కడ నుండి కూడా చూసుకున్నట్టయితే కరెక్ట్ అవుతూ రావడం మనం చూస్తున్నాం. ఓపెన్ అయిన లెవెల్స్ నుంచి కూడా కంటిన్యూస్గా కరెక్ట్ అవుతూ వస్తూ మార్కెట్స్ ప్రస్తుతం కనుక చూసుకున్నట్టయితే ఒక చిన్న డిప్ అనేది వచ్చినప్పటికీ కూడా, ఐ మీన్ ఒక కరెక్షన్ ధోరణిలోనే మూవ్ అవుతున్నప్పటికీ నిఫ్టీ కీ లెవెల్ అయిన 10,000ని కూడా 800 కీ లెవెల్ని కూడా బ్రేక్ చేసి దాని బిలో ట్రేడ్ అవడం మనం చూసాము. ముఖ్యంగా కొంత కన్సల్టేషన్ ఫేజ్లో మార్కెట్స్ మోయినప్పటికీ లాస్ట్ అగైన్ ఒక 10 మినిట్స్ బ్యాక్ నుండి కనుక చూస్తే మార్కెట్స్ కొంత పాజిటివ్ టర్న్ తీసుకున్నట్టు కనిపిస్తున్నాయి. ఓవరాల్గా చెప్పుకోవాలి అంటే ఈరోజు డే అంతా కూడా మార్కెట్స్ అబ్సల్యూట్ ఫ్లాట్ రేషియోలోనే ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ రావడం చూస్తున్నాము. నిఫ్టీ 10,865 ఆ రేంజ్లో డేని ఓపెన్ స్టార్ట్ చేయగా అక్కడ నుండి కూడా కరెక్ట్ అవుతూ 10,850 అండ్ 10,800 కీ లెవెల్స్ అయిన ఈ 2 లెవెల్స్ని కూడా బ్రేక్ చేసి దాని బిలోకి రావడం మనం చూస్తాం. బట్ ప్రస్తుతం కనుక చూసుకున్నట్టయితే నిఫ్టీ 10,800 అబో సస్టైన్ అవడం చూస్తున్నాము. అరౌండ్ 2 పాయింట్స్ పాజిటివ్గా 10,809 వద్ద ట్రేడ్ అవుతోంది. అండ్ సెన్సెక్స్ చూసినట్టయితే 9 పాయింట్స్ పాజిటివ్గా 35,914 వద్ద మూవ్ అవుతూ వస్తుంది. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే 54 పాయింట్స్ పాజిటివ్గా 26,853 వద్ద ప్రస్తుతం బ్యాంక్ నిఫ్టీ ట్రేడింగ్ని కొనసాగిస్తోంది. ఇక మిడిల్ స్మాల్ క్యాప్ స్టాక్స్ విషయానికి వచ్చినట్టయితే మార్కెట్స్ కొంత ఫ్లాట్గా ట్రేడ్ అవుతున్నప్పటికీ కూడా మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్ చూసినట్టయితే చాలా స్ట్రాంగ్గా ట్రేడ్ అవడం మనం చూసాం. బట్ మార్కెట్స్ కరెక్ట్ అవుతున్నప్పటికీ లాస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్లో కూడా ఒక కరెక్షన్ ట్రెండ్ అనేది రావడం చూసాము. హైస్ నుండి మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్ బాగా కరెక్ట్ అవుతూ వచ్చాయి. బట్ ప్రస్తుతం చూసుకున్నట్టయితే స్టిల్ ఇంకా మిడ్ క్యాప్ బేస్ స్టాక్ కొంత హయ్యర్ సైడ్లోనే కనిపిస్తున్నాయి. అడ్వాన్సెస్ 958గా ట్రేడ్ అవుతుండగా డిక్లైన్సెస్ 692గా ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేస్తున్నాయి. నిఫ్టీ టాప్ గెయినర్స్ అండ్ లూజర్స్లో కనుక చూసుకున్నట్టయితే గెయిల్ 2%, ఐఓసీ 1.67%, ఎన్టీపీసీ నియర్లీ 2%, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ 1.5% పైగా ట్రేడ్ అవుతోంది. అండ్ కోల్ ఇండియా 1.5% వరకు పాజిటివ్ వేస్లో మోవడం చూస్తున్నాము. అండ్ నిఫ్టీ టాప్ లూజర్స్లో చూసుకున్నట్టయితే TCS 2.69% అండ్ హీరో మోటోకాప్ 1.80%, ఇండియా బుల్స్ హౌసింగ్ ఫినాన్స్ 1.81%, ఐషియా మోటార్స్ 1.5% అండ్ యాక్సిస్ బ్యాంక్ 1 to 1.5% మధ్య డౌన్ సైడ్లో ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ ఉండడం చూస్తున్నాము. ఇక మోస్ట్ యాక్టివ్గా ట్రేడ్ అవుతున్న స్టాక్స్ ఏమైనా ఉన్నాయంటే కొంతవరకు ఆయిల్ అండ్ మార్కెటింగ్ చెందిన కంపెనీస్లో కొంత బయ్యింగ్ అనేది కనిపిస్తోంది, కొంత పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. అట్ ద సేమ్ టైం ఎఫ్ఎంసీజీ స్పేస్లోని స్టాక్స్లో కూడా చూసుకున్నట్టయితే ఒక మంచి క్వాలిటీ మూవ్ అనేది మనం అబ్జర్వ్ చేస్తూ ఉన్నాము. అండ్ ఈరోజు ఎఫ్ఎండో సిరీస్ క్లోజింగ్ ఉన్న కారణం చేత కూడా చూసుకున్నట్టయితే కొంత ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ కొంత వెయిట్ అండ్ వాచ్ ధోరణే ఎక్కువగా అవలంబించే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. కొంత సెల్లింగ్లో మూవ్ అవుతున్న సెక్టర్స్ ఏమైనా ఉన్నాయంటే ఆటో స్టాక్స్గా మనం చెప్పుకోవచ్చు. మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా చూసుకున్నట్టయితే ఆటో స్టాక్స్లో కంటిన్యూస్ ఆ కరెక్షన్ ట్రెండ్ అనేది కొనసాగుతూ వస్తుంది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే హీరో మోటోకాప్ కావచ్చు, ఐషియా మోటార్స్, బజాజ్ ఆటో, ఎంఎండ్ఎం లాంటి స్టాక్స్ అన్నీ కూడా చూసుకున్నట్టయితే బాగా వీక్గా ట్రేడ్ అవుతున్నాయి. సెల్లింగ్ అనేది మనం చూస్తున్నాం అనుకోవచ్చు. ఐటీ స్టాక్స్లో కూడా కొంతవరకు మార్నింగ్కి ఇప్పటికీ అబ్జర్వ్ చేసినట్టయితే కరెక్షన్ అని ఇంక్రీజ్ అవుతున్నట్టు కనిపిస్తోంది. టీసీఎస్ ఒకటి బాగా వీక్గా ట్రేడ్ అవుతూ ప్రస్తుతం డేస్ లోస్ వద్ద మూవడం చూస్తున్నాం. అరౌండ్ 2.5% పైగా ఈ స్టాక్ డౌన్ సైడ్లో ట్రేడ్ అవుతోంది. ఇక బీఎస్ఈ మిడ్ క్యాప్ గెయినర్స్ అండ్ లూజర్స్లో కనుక చూసుకున్నట్టయితే ఐడిబిఐ బ్యాంక్ 3%, ఫెడరల్ బ్యాంక్, హెవెల్స్ ఇండియా అండ్ రిలయన్స్ పవర్, ఒబెరాయ్ రియాలిటీ లాంటి స్టాక్స్ ఒక 1% నుంచి 3% మధ్య అప్సైడ్లో మూవ్ అవుతున్నాయి. అండ్ మిడ్ క్యాప్ లూజర్స్లో కనుక చూసుకున్నట్టయితే రిలయన్స్ ఇన్ఫ్రా 4%, ఎండ్యూరెన్స్ టెక్నాలజీస్ 3.5%, క్యూమెన్స్ ఒక 3%, గోద్రేజ్ ఇండస్ట్రీస్ 2% అండ్ ఆదిత్య బిర్లా ఫ్యాషన్ ఒక 1.5% వరకు డౌన్ ట్రెండ్లో ప్రస్తుతం ట్రేడింగ్ని కొనసాగిస్తున్నాయి. ఓవరాల్గా మార్నింగ్ నుంచి ఈ మెసేషన్ వరకు ఉన్న మార్కెట్స్ ట్రెండ్పై అభిప్రాయం తెలియజేసేందుకు అలాగే ట్రేడర్స్ మెయిల్స్ అండ్ కాల్స్కి ఆన్సర్ చేసేందుకు ప్రజెంట్ మన స్టూడియోలో ఉన్నారు మార్కెట్ అనలిస్ట్ అరవింద్ గారు అండ్ సుందరరాజు గారు. వ్యూయర్స్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయొచ్చు. హాయ్ అరవింద్ గారు అండ్ హాయ్ సుందరరాజు గారు. అరవింద్ గారు, మనం మార్కెట్స్ చూస్తూనే ఉన్నాం. మార్నింగ్ నుంచి కూడా కొంత పాజిటివ్ నోట్తో స్టార్ట్ చేసినప్పటికీ ఆ లెవెల్ నుంచి కూడా ఓపెన్ అయిన లెవెల్స్ నుంచి మార్కెట్స్ కంటిన్యూస్గా కరెక్ట్ అవుతూ రావడం మనం అబ్జర్వ్ చేశాము. ఒక డిప్ అనేది వచ్చిందని చెప్పుకోవచ్చు. కంప్లీట్గా మార్కెట్స్ అబ్సల్యూట్ ఫ్లాట్గా ట్రేడ్ అవుతూ కొంత కన్సాలిడేషన్ అనేది మార్కెట్స్ ఎక్కువగా కనిపించింది. 10,800ని కూడా నిఫ్టీ బ్రేక్ చేసింది. అండ్ బట్ అగైన్ అది కొంత రికవరీ అనేది రావడం చూస్తున్నాం ఒక 10 మినిట్స్ బ్యాక్ వరకు. సో ఓవరాల్గా మార్కెట్స్లో మొత్తం మటుకు చూసుకున్నట్టయితే ఒక ఫ్లాట్ ట్రెండ్ అనేది కనిపిస్తోంది. మీ ఒపీనియన్ అంటారు మార్కెట్స్పై? సో ఒకటండి, ఇట్స్ అ రేంజ్ బౌండ్ మార్కెట్ అని డెఫినెట్లీ చెప్పుకోవచ్చండి. మనం లాస్ట్ 3-4 మంత్స్ నుంచి కూడా మనం చెప్తున్నాము ఇట్స్ అ రేంజ్ బౌండ్ మార్కెట్ అండ్ ట్రేడర్స్ మార్కెట్ అని కూడా చెప్తున్నాము. అండ్ బై అండ్ డిప్స్ గానే చెప్తూ వస్తున్నామండి. అండ్ సెల్ అండ్ హైస్ డెఫినెట్లీ ఇట్స్ అ ట్రేడర్స్ మార్కెట్ అని క్లియర్గా మనకి ఇండికేషన్ వస్తుంది. ఇన్ఫాక్ట్ ఇది టిల్ ఎలక్షన్స్ కాదండి, ఇంకొద్దిగా ఎక్స్టెండ్ అయ్యే అవకాశం కూడా కనబడుతుంది. టిల్ జూన్ జూలై వరకు కూడా ఈ రేంజ్ బౌండ్ నేచర్ అనేది మార్కెట్ది కంటిన్యూ అయ్యే అవకాశం అయితే కనబడుతుంది, ఎస్పెషల్లీ బికాస్ ఆఫ్ గ్లోబల్ నోట్. ఎందుకంటే బ్రెక్సిట్ అన్సర్టనిటీ కొద్దిగా అండ్ ఆయిల్ ఏంటంటే కొద్దిగా ఒక పాజిటివ్ న్యూస్ ఏంటంటే 60 to 68 మధ్యలో కొద్దిగా స్టెబిలైజ్ అయ్యే అవకాశం కనబడుతుంది. బట్ హవెవర్ ఓవరాల్గా చూసుకుంటే గ్లోబల్ నుంచి కూడా కొద్దిగా అన్సర్టనిటీ ఉన్నందుకు ఐ థింక్ ఈ రేంజ్ బౌండెడ్నెస్ ఏదైతే ఉందో మార్కెట్ది ఇట్ విల్ ఎక్స్టెండ్ టిల్ జూన్ జూలై అనేది నా ఒపీనియన్ అండి.
అండ్ మనకి ఎలాగో లోకల్గా మనకి ఇన్సిడెంట్స్ ఉంటూనే ఉన్నాయి, ఎలక్షన్స్ ఉన్నాయి, అండ్ రీసెంట్గా కొద్దిగా జియో పొలిటికల్ ఇన్సిడెంట్స్, కొద్దిగా ఈ జియో పొలిటికల్ టెన్షన్స్ ఏంటంటే షార్ట్ టర్మ్లో కొద్దిగా ఇంపాక్ట్ చేసినా కూడా ఐ థింక్ లాంగ్ టర్మ్లో ఈ ఎఫెక్ట్ అనేది న్యూట్రలైజ్ అయిపోతుందండి. సో ఓవరాల్గా షార్ట్ లివ్డ్ ఈవెంట్స్ అని చెప్పుకోవచ్చు అండి ఇలాంటివన్నీ, బట్ ఓవరాల్గా ఇట్స్ అ ట్రేడర్స్ మార్కెట్ అండ్ కాన్ఫిడెంట్గా చెప్పొచ్చు. అండ్ ఒకటేంటంటే మనకి బ్యాంక్ రీకాపిటలైజేషన్ మళ్ళీ కొద్దిగా ఫ్రంట్ లైన్లోకి రావడం ఏంటంటే, అండ్ దాంతోపాటు అలహాబాద్ బ్యాంక్ కానివ్వండి, ధనలక్ష్మి బ్యాంక్ కానివ్వండి, ఇవన్నీ కొద్దిగా పీసీఏ నామ్స్ నుంచి బయటికి రావడము కొద్దిగా శుభసూచకం అని చెప్పుకోవచ్చు అండి, పాజిటివ్గా కనబడుతుంది పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్. బట్ బయింగ్ చేయొచ్చా అంటే డెఫినెట్లీ నో అని చెప్తానండి. పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఐ థింక్ యూ నీడ్ టు వెయిట్ టిల్ దేర్ బిజినెస్ ఇంప్రూవ్స్ అండి. ఇప్పుడు జస్ట్ క్యాపిటల్ ఇన్ఫ్యూజన్ మాత్రమే జరుగుతుంది, వాళ్ళకి ఏంటంటే యాక్చువల్గా కిక్ ఆన్ అవ్వాల్సింది వాళ్ళ బిజినెస్. సో అన్లెస్ ద బిజినెస్ ఇంప్రూవ్మెంట్ కనబడితే కానివ్వండి, అండ్ క్రెడిట్ గ్రోత్ పెరిగితే కానివ్వండి, ఆర్ ఎన్పిఏ నామ్స్ ఎన్పిఏ తగ్గడం కానివ్వండి జరిగితే కానీ డెఫినెట్లీ ఇన్వెస్ట్మెంట్స్ వద్దంటానండి. పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో మనం పదే పదే చెప్తామండి, ఇఫ్ యూ వాంట్ టు అటెంప్ట్ ఆన్ టర్మ్స్ ఆఫ్ కొద్దిగా వాల్యూ యాంగిల్ ట్రై చేయాలనుకుంటే ఎస్బీఐ అండ్ బ్యాంక్ ఆఫ్ బరోడా దగ్గర మనం చెప్తూ వస్తామండి. మేబీ టు సమ్ ఎక్స్టెంట్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ కూడా ఓకే కైండ్ ఆఫ్ అన్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా మనకి మ్యాక్రోస్ కొద్దిగా పాజిటివ్గానే కనబడుతున్నాయి ఇన్ టర్మ్స్ ఆఫ్ బ్యాంక్ రీకాపిటలైజేషన్ కానివ్వండి, ఫిజికల్ డెపిసిట్ కొద్దిగా వరీయింగ్ అయినా కూడా ఐ థింక్ డైవెస్ట్మెంట్ ర్యాంప్అప్ చేస్తారు కాబట్టి ఓవరాల్గా టార్గెట్ విల్ బీ ఇన్ రేంజ్ అని చెప్పుకోవచ్చు. జిఎస్టీ కలెక్షన్స్ కొద్దిగా సాఫ్ట్ అవుతూ వస్తున్నాయి. ఒక బెస్ట్ న్యూస్ ఏంటంటే దిస్ టైమ్ ఎలక్షన్ సీజన్లో కొద్దిగా వెళ్ళేటప్పుడు కంపెనీ బ్యాలెన్స్ షీట్స్ కానివ్వండి, కెపాసిటీ యూటిలైజేషన్స్ కానివ్వండి కొద్దిగా నెగిటివ్గా కనబడతాయి, బట్ దిస్ టైమ్ అరౌండ్ కంపెనీ బ్యాలెన్స్ షీట్స్ కూడా స్టాండర్డ్ లెవెల్లో పాజిటివ్గా కనబడుతున్నాయి, వర్కింగ్ క్యాపిటల్ సైకిల్స్ అన్ని కూడా కన్సాలిడేటెడ్ లెవెల్లో హెల్తీగా కనబడుతూ ఉన్నాయండి. సో ఓవరాల్గా కొద్దిగా వేరే పాజిటివ్ నోట్ కాకపోతే ఏంటంటే టైమింగ్ మస్ట్ బి రైట్ అండి. ఈ టైంలో ఆటో స్టాక్స్ స్ట్రైట్ అవే ఆటో స్టాక్స్ ఏవైతే ఉన్నాయో కొద్దిగా అవాయిడ్ చేయొచ్చండి, లైక్ ఫ్రంట్ ఎండ్ లైక్ మారుతి కానివ్వండి, హీరో కానివ్వండి, టీవీఎస్ మోటార్ కానివ్వండి కొద్దిగా అవాయిడ్ చేయొచ్చు. బట్ ఇఫెక్టాలు ఎవరి దగ్గర పొజిషన్స్ ఉంటే డెఫినెట్లీ కంటిన్యూ చేయమని చెప్తానండి. బట్ ఆటో ఆన్సిలరీ సెగ్మెంట్ ఈజ్ లుకింగ్ గుడ్, ఎందుకంటే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ ర్యాంప్అప్ చేస్తూ వస్తున్నారండి. కొద్దిగా సప్లై యాంగిల్లో మేబీ ఇట్ మే బి డిలైడ్, బట్ మిడ్ క్యాప్స్లో మాత్రం రిస్క్ ఉంటుంది కాబట్టి స్టాక్ స్పెసిఫిక్ బయ్ మాత్రం జరగాలండి ఆటో స్పేస్లో. ఫార్మా స్పేస్లో యూ షుడ్ స్టిక్ టు సమ్ ఫ్రంట్ లైన్ స్టాక్స్ అండి, లైక్ బయోకాన్ కానివ్వండి, నాట్కో కానివ్వండి, అరబిందో ఫార్మా కానివ్వండి అలాంటివి. ఐ థింక్ టైమ్ హ్యాస్ కమ్ ఇది సన్ ఫార్మా కానివ్వండి కొద్దిగా ఇట్లాంటి వాటిని అవాయిడ్ చేసే టైం అయితే వచ్చిందండి. ఓవరాల్గా ఇట్స్ బయర్స్ మార్కెట్, కాకపోతే ఏంటంటే వాల్యూ యాంగిల్ అట్రాక్టివ్గా కనబడుతుంది కాబట్టి స్టేజ్ వైజ్ బయింగ్ ఈజ్ అ బెటర్ బెట్ అండి. ఓకే సుందర్ జగరిక, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో టెక్నికల్లీ మార్కెట్స్ పై విశ్లేషణ అంటారు. ఓవరాల్గా మార్కెట్ చూస్తే కనుక స్ట్రెంత్ ఉన్నట్టే కనిపిస్తుంది, కాకపోతే ఇవాళ మనకి డెరివేటివ్స్ ఎక్స్పైరీ డేట్ కాబట్టి లాస్ట్ ఒక 2 వీక్స్గా మనం చూసాము లోయర్ రేట్ నుంచి మార్కెట్ రీబౌండ్ అయింది కాబట్టి 10,950 ఆ 11,000 స్థాయికి వచ్చినప్పుడు మన మార్కెట్ రియాక్ట్ అవ్వడం మనం చూస్తున్నాము. ఇవాళ మనం చూస్తే కనుక లాంగ్ పొజిషన్స్ అన్వైండింగ్ ప్రాఫిట్ బుకింగ్ తోటి మార్కెట్లో ఒక చిన్న రియాక్షన్ ట్రెండ్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ షార్ట్ టర్మ్ చూస్తే కనుక నెక్స్ట్ వీక్ కూడా ఈ కన్సాలిడేషన్ కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది, ఎందుకంటే ఇవాళ మార్కెట్ చూస్తే కనుక డే లో దగ్గర ట్రేడ్ అవుతుంది, అలాగే వీక్లీ చార్ట్లో చూస్తే కనుక హైకి లోకి రేంజ్లో మధ్యలో ట్రేడ్ అవుతుంది కాబట్టి ఇది ఒక ఇండెసిసివ్ ట్రెండ్ సిగ్నల్ అనుకోవచ్చు మనకి. అలాగే మనకి బ్యాంక్ నిఫ్టీ చూస్తే కనుక 27,000 స్థాయి దగ్గర లాస్ట్ 2-3 రోజులు ఫెయిల్ అయ్యి దాని కిందే క్లోజ్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ వీక్ కూడా ఒక కొద్దిపాటి కరెక్షన్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే నిఫ్టీ కూడా చూస్తే కనుక 10,800 పైన క్లోజ్ అయినప్పటికీ డే లో దగ్గర ట్రేడ్ అవుతుంది కాబట్టి కొంచెం సెల్లింగ్ ప్రెషర్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. ఇవాళ ఇన్ఫ్యాక్ట్ మనకి నిఫ్టీలో టాప్ గెయినర్స్ చూస్తే కనుక మొమెంటం లేని స్టాక్స్ ఎక్కువ పెరుగుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఓఎన్జీసీ కానీ, గెయిల్, ఎన్టీపీసీ, కోల్ ఇండియా ఇటువంటి కొంచెం వీక్ స్టాక్స్ కొంచెం పెరుగుతున్నాయి, స్ట్రాంగ్ స్టాక్స్ అన్నింటిలోనూ కొంచెం కరెక్షన్ వస్తుంది. బట్ ఓవరాల్గా చూస్తే కనుక మార్కెట్ కొంచెం కన్సాలిడేషన్ సైడ్ వేస్ ట్రెండ్లో ఉంది కాబట్టి ఆ లోయర్ బ్యాండ్ సపోర్ట్ లెవెల్కి వచ్చినప్పుడు బై చేయొచ్చు, అంటే 10,500 వచ్చినప్పుడు మళ్ళీ ఒక లాంగ్ పొజిషన్స్ అనేది కంటిన్యూ తీసుకోవచ్చు. సో ఐటీ స్టాక్స్, కొంచెం ఎఫ్ఎంసీజీ స్టాక్స్ ఈ రెండు కొంచెం పాజిటివ్గా కనిపిస్తున్నాయి. ఫార్మా కూడా సెలెక్టివ్గా దివీస్, డాక్టర్ రెడ్డి, లాబ్, అరవింద్ లాంటి స్టాక్స్ పాజిటివ్గా ఉన్నాయి కాబట్టి వీటిని కొంచెం చిన్న కరెక్షన్లో బై చేయొచ్చు. కాలర్స్ వెయిట్ చేస్తున్నారు, కాల్స్ తీసుకుందాం. ఫస్ట్ కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుండి సతీష్. హలో, నమస్తే మేడం. నమస్తే సతీష్, అడగండి. ఓఎన్జీసీ అండ్ మనప్పురం ఫైనాన్స్ అండ్ సిక్స్ మంత్స్ కోసం తీసుకుందాం అనుకుంటున్నానండి. ఓకే, అది తీసుకోవచ్చా లేదా అండి లాంగ్ టర్మ్ కోసం? ఓకే, ఒకటండి, మీరు మనప్పురం లాంగ్ టర్మ్ అని అంటున్నారండి. కొద్దిగా స్టాక్ ఏంటంటే మనకి వోల్టైల్గా పర్ఫామ్ చేయడం చూసామండి లాస్ట్ 1 ఇయర్లో, ఆల్మోస్ట్ 65 లెవెల్స్ వరకు కూడా వెళ్ళడం జరిగిందండి. మీరు లాంగ్ టర్మ్ అంటున్నారు కాబట్టి ఇట్స్ డెఫినెట్లీ గో హెడ్ అని చెప్తానండి. స్ట్రాంగ్ స్టాక్, కాకపోతే ఏంటంటే టైం అయితే డెఫినెట్లీ ఫేవర్ చేయట్లేదు ఎన్బిఎఫ్సీస్కి, లిక్విడిటీ క్రంచ్ అయితే కనబడుతుంది మార్కెట్లో. నా సజెషన్ యూ కెన్ గివ్ అన్ అటెంప్ట్, కాకపోతే ఏంటంటే కొద్దిగా డౌన్ సైడ్ కూడా మీరు ప్రిపేర్ అయి ఉండాలి, అండ్ దట్ షుడ్ బి యువర్ సెకండ్ పాయింట్ అండి. ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్లో మేబీ యూ కెన్ ట్రై అండి, ఇప్పుడు అటెంప్ట్ చేయొచ్చు. అండ్ దాంతోపాటు ఏదైనా 15% కరెక్షన్స్లో మీకు కనబడితే డెఫినెట్లీ యావరేజ్ చేయాల్సిన స్టాక్ అండి మనప్పురం, అండ్ లాంగ్ టర్మ్లో హోల్డ్ చేయాల్సిన స్టాక్ అండి. మీకు షార్ట్ టర్మ్లో అయితే డూ నాట్ ఎక్స్పెక్ట్ అండి రిటర్న్స్ అయితే. అండ్ ఓఎన్జీసీ కూడా మీరు 6 మంత్స్ వ్యూతో అయితే డెఫినెట్లీ నా సజెషన్ వద్దని చెప్తానండి, కైండ్ ఆఫ్
ట్రేడింగ్ స్టాక్ ఇట్లాంటి టైంలో అని చెప్తాను. నా సజెషన్ మీరు కొద్దిగా టైం ఫ్రేమ్ పెంచుకోవాలి, అండ్ టైం ఫ్రేమ్ పెంచుకున్నా కూడా ఇన్ఫాక్ట్ ద సెక్టర్ ఈజ్ నాట్ రైట్ అని చెప్తాను ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో. నా సజెషన్ కొద్దిగా వేరే సెక్టర్ పర్ఫార్మింగ్ సెక్టర్ వైపు ఉంటే లైక్ ప్రైవేట్ బ్యాంక్స్ యూల్ గెయిన్ బెటర్ అనేది నా ఒపీనియన్. మరికొంతమంది కాలర్స్తో మాట్లాడే ముందు ప్రోగ్రామ్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్మార్ట్ ఇన్వెస్టర్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ఇన్వెస్టర్. అనంతపురం నుండి సురేష్ కాలర్ ఉన్నారు. హలో సురేష్, చెప్పండి. యా హలో మేడం. ఒక సిటీ ఇంజనీరింగ్ ఇక్కడ ప్రెజెంట్ రేట్ లో బై చేయొచ్చు మేడం? పిటి ఇంజనీరింగ్, ఎస్ బ్యాంక్ అండ్ పిటి ఇంజనీరింగ్. 1 ఇయర్ విత్ 1 ఇయర్. ఓకే. పిటి ఇంజనీరింగ్ చూస్తే కనుక ఈ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ తయారు చేసే కంపెనీ హై నుంచి బాగా తగ్గడం చూస్తున్నాం. 120 రూపాయల నుంచి 50 రూపాయలకు వచ్చి ఇంచుమించు సగానికి పైగా నష్టపోయిన స్టాక్. ఓవరాల్గా చూస్తే కనుక పిటి ఇంజనీరింగ్ అంత స్ట్రాంగ్గా కనిపించట్లేదు. ఓవరాల్గా మనకి గ్రోత్ కూడా చూస్తే కనుక అంత స్ట్రాంగ్గా కనిపించట్లేదు లాస్ట్ ఒక 1 ఇయర్గా. టెక్నికల్గా చూస్తే కనుక మేజర్ లోలో ఉంది కాబట్టి హై నుంచి చూస్తే కొంచెం అట్రాక్టివ్ లెవెల్స్లో కనిపిస్తుంది పిటి ఇంజనీరింగ్. నా ఉద్దేశం అయితే కొంచెం ఒక కాంట్రీరియన్ బెట్క ఈ లెవెల్లో ఒక 50 రూపీస్ దగ్గర కొంచెం స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది కాబట్టి ఈ లెవెల్లో బై చేయొచ్చు. వాల్యుయేషన్స్ అట్రాక్టివ్గా ఉన్నప్పటికీ ఓవరాల్గా అంత ప్రాస్పెక్ట్స్ ఈ మధ్యకాలంలో అంతగా వెళ్ళలేదు కాబట్టి ఈ స్టాక్ కంటిన్యూస్గా తగ్గుతూ వచ్చింది. సో 50 రూపీస్ దగ్గర మీరు ట్రై చేయొచ్చు. అలాగే ఎస్ బ్యాంక్ ఈ మధ్యకాలంలో చూస్తే కనుక బాగా రీబౌండ్ అయిన స్టాక్. 2-3 పాజిటివ్ న్యూస్ రావడంతో 170 రూపాయల దగ్గర చాలా స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకొని 2-3 సార్లు ఈ లెవెల్లో టెస్ట్ చేసి స్ట్రాంగ్ రీబౌండ్ అవ్వడం మనం చూస్తున్నాం. ఎస్ బ్యాంక్ కొంచెం పాజిటివ్ ఇండికేషన్స్ కనిపిస్తుంది, కాకపోతే కొంచెం టెక్నికల్గా బౌన్స్ బ్యాక్ అయింది. ఏదైనా ఒక చిన్న రియాక్షన్లో 200 లెవెల్స్కి వస్తే కనుక మీరు ఎస్ బ్యాంక్కి మీడియం టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బై చేయొచ్చు. హైదరాబాద్ నుండి శ్యామ్ కాలర్ ఉన్నారు. హలో. హలో చెప్పండి శ్యామ్. నాకు గ్రాఫైట్ ఇండియా 750లో తీసుకున్నా మ్యామ్. ఓకే. ఒక 300 షేర్స్ అండ్ జిఎన్ఎఫ్సి ఒక 1000 షేర్స్ 380లో తీసుకున్నా మ్యామ్. ఏ లెవెల్ లో తీసుకున్నారు జిఎన్ఎఫ్సి? 380 లో తీసుకున్నారు. ఓకే. అండ్ టాటా ఎలక్సి 1030 లో తీసుకున్నామా లాంగ్ టర్మ్ కోసం ఒక 6 మంత్స్ నుండి 1 ఇయర్ వరకు. ఓకే. ఓకే. మీరు టాటా ఎలక్సి ఇస్ అ గుడ్ స్టాక్ అండి, మీరు కొద్దిగా లాస్ట్ లో ఉన్నారు బట్ దెన్ కొద్దిగా రిజల్ట్స్ అనేది కొద్దిగా పాజిటివ్ రాలేదండి లాస్ట్ 2 క్వార్టర్స్. బట్ యు ఆర్ యాజ్ సచ్ యు ఆర్ ఇన్ ఎ గుడ్ స్టాక్. నా సజెషన్ అయితే కంటిన్యూ చేయమని చెప్తానండి. ఈ స్టాక్ ఏంటంటే మిగతా ఐటీ స్టాక్స్ పర్ఫామ్ చేయనప్పుడు కూడా మంచి రిజల్ట్స్ ఇస్తూ వచ్చిందండి, అది ఒకటి దృష్టిలో పెట్టుకోవాలి. అండ్ అదేవిధంగా ప్రైస్ కూడా పెరగడం చూసాం మనం. సో నా సజెషన్ యువరైనా గుడ్ స్టాక్, కాకపోతే టైం ఫ్రేమ్ కొద్దిగా పెంచుకోండి. ఒక 1-1.5 ఇయర్ వ్యూతో డెఫినెట్లీ కంటిన్యూ చేయాల్సి వస్తుందండి. కమింగ్ టు జిఎన్ఎఫ్సి, మీ ప్రైసింగ్ కొద్దిగా హై అయిందండి, 380 లెవెల్స్ అని చెప్పారు. కంపెనీ ఏంటంటే నెంబర్స్ పరంగా పర్వాలేదు, బాగానే కనబడుతుంది. డెట్ రెడ్యూస్ చేస్తూ వస్తున్నారు, ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ అని చెప్పుకోవచ్చు అండి. అండ్ కొద్దిగా ఏంటంటే గ్రోత్ పరంగా కొద్దిగా అన్సర్టనిటీస్ ఉన్నాయండి వీళ్ళకి, బట్ ఓవరాల్ నెంబర్స్ పరంగా ఓకే. కాబట్టి నా సజెషన్ మీరు స్టీప్ లాసెస్లో ఉన్నారండి, ఏదైనా టెక్నికల్ బౌన్స్ బ్యాక్ వస్తే మాత్రం ఎగ్జిట్ అవ్వాల్సిన స్టాక్ అండి. సో నా సజెషన్ కొద్దిగా ఏదైనా టెక్నికల్ బౌన్స్ బ్యాక్ వస్తే ఎగ్జిట్ అవ్వచ్చు, అండ్ యావరేజ్ మార్కెట్ మాత్రం డెఫినెట్లీ ట్రై చేయొద్దండి. అండ్ గ్రాఫైట్ ఇండియా అగైన్ ప్రైసింగ్ చాలా హై ఉందండి, మీరు ఆ యూఫోరియాలో కొన్నట్టున్నారు గ్రాఫైట్ ఎలక్ట్రోడ్స్ ఆ యాంగిల్లో. ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే ఐ డోంట్ థింక్ యూ విల్ సీ దోస్ హైట్స్ అండి, మళ్ళీ 700 హైట్స్. సో యావరేజ్ చేయమంటారా? డెఫినెట్లీ వద్దని చెప్తానండి. యావరేజ్ కూడా కొద్దిగా వెయిట్ చేయండి, ఏదైనా టెక్నికల్గా బౌన్స్ బ్యాక్ కానివ్వండి, ఏదైనా ఇండస్ట్రీ రిలేటెడ్ న్యూస్ వస్తే కానీ స్టాక్లో రియాక్షన్ చూడొచ్చు మనం, అలాంటప్పుడు మీరు ఎగ్జిట్ అవ్వమని చెప్తారండి గ్రాఫైట్ ఇండియా. ప్రకాశం డిస్ట్రిక్ట్ నుండి వెంకటేశ్వర్లు కాలర్ ఉన్నారు. హలో. నమస్తే మేడం. నమస్తే అండి, అడగండి. సార్ నమస్తే. సార్ హలో చెప్పండి అండి. సార్ నేను టాటా పిఈ ఫండ్లో అమౌంట్ 40,000 పెట్టున్నాను సార్. ఓకే. అయితే వాటిని కొంచెం పెరిగినప్పుడు అమ్మి మళ్ళీ అదే అమౌంట్కు కొన్నాను సార్, 2 సార్లు అట్లా చేశాను. అయితే నాకు అమౌంట్ అసలు 39,500 చూపుతుంది, యూనిట్లు పెరిగాయి. అట్లా చేయొచ్చా? అట్లా చేయకుండా సార్, అట్లా అన్ని కొంటాం అనేది చేయొచ్చా చేయకుండా? ఓకే. ఇది మ్యూచువల్ ఫండ్ సంబంధించిన క్వశ్చన్ అండి, మీరు ఒకసారి మ్యూచువల్ ఫండ్ ఎక్స్పర్ట్ని అడిగితే మంచిది, లేదంటే కనుక నెక్స్ట్ షోలో దీని గురించి చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుండి, మూర్తి. హలో. హలో. యా చెప్పండి మూర్తి. హెచ్టిసిఎల్లో తీసుకున్నాం మేడం, అంటే 600 యూనిట్స్ ఉన్నాయి. స్టాక్ ఏంటన్నారు? హెచ్టిసిఎల్. ఓకే. అది యావరేజ్ అంటే 400 తీసుకున్న తర్వాత 200లో తీసుకున్న, అలా యావరేజ్ గా 270 పడింది. ఓకే. అది హోల్డ్ చేయొచ్చా అని. అంటే మీరు ఎంత కాలం తీసుకున్నారు, షార్ట్ టర్మ్ కా లాంగ్ టర్మ్ కా? అంటే ప్రాఫిట్ వస్తే సెల్ చేయాల్సి తీసుకున్నాను మేడం. ఓకే.
ఒకటండి, మీ ఇంటెన్షన్ కరెక్టే, కైండ్ ఆఫ్ ట్రేడబుల్ స్టాక్ అని చెప్పుకోవచ్చు అండి. ఆయిల్ స్టాక్స్ కూడా ఎప్పుడైనా మీరు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసం పెట్టుకోవడంలో సెన్స్ లేదు. యువర్ ఇంటెన్షన్ ఈజ్ రైట్, కాకపోతే ఏంటంటే కొద్దిగా ప్రైసింగ్ హై అయిందండి. మీరు యావరేజ్ చేస్తూ వచ్చారు బ్యాడ్ టైమ్స్లో కూడా. మనకి ఈ మార్కెటింగ్ కంపెనీస్కి ఏంటంటే ఆయిల్ ప్రైజెస్ పడుతున్నప్పుడల్లా వీళ్ళకి లాసెస్ బుక్ చేయాల్సి వస్తుందండి. సో ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఆల్ టైమ్ లైక్ 63-65 మధ్యలో స్టేబిలైజ్ అయ్యే అవకాశం అయితే కనబడుతుంది ఆయిల్. సో నా సజెషన్ టెక్నికల్గా ఇట్స్ ట్రేడింగ్ కోసం వాడుకోమని చెప్తానండి. ఫస్ట్ మీరు 270 యావరేజ్ అని చెప్తున్నారు, ఇప్పుడు 220-230 లెవెల్స్లో ఉందండి ప్రైస్ కూడా. నా సజెషన్ ట్రేడ్ చేయాల్సిన స్టాక్ అండ్ ట్రేడ్ చేయండి దీన్ని. సో లాంగ్ టర్మ్ కోసం అయితే ఉంచుకోవాల్సిన అవసరం అయితే లేదండి ఈ స్టాక్కి. సో ఓవరాల్గా ఆయిల్ ప్రైస్కి రిలేట్ అవుతుంది కాబట్టి మీరు దాన్ని అబ్జర్వ్ చేస్తూ కొద్దిగా యాక్ట్ అకార్డింగ్లీ అండి, దాన్ని బట్టి కొద్దిగా రియాక్ట్ అవుతూ రావాలి. అదర్వైజ్ మీరు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసం అంటే దర్ ఆర్ బెటర్ సెక్టర్స్. అనంతపురం నుండి సతీష్ కాలర్ ఉన్నారు. హలో హలో మేడం. సతీష్ అడగండి. సునీల్ హైటెక్స్ వచ్చేసి షేర్స్ బై చేశానండి. సారీ హలో హలో చెప్పండి సతీష్. సునీల్ హైటెక్స్ దాంట్లో వచ్చేసి 10,000 షేర్స్ బై చేసి పెట్టుకున్నాను. పొజిషన్ లో పెట్టుకోమంటారా లేదంటే సెల్ చేసేయమంటారా మేడం? ఏ ప్రైస్ లో తీసుకున్నారు సునీల్ హైటెక్? 1 రూపీస్ లో తీసుకున్నాను మేడం. ఓకే. సునీల్ హైటెక్లో పెద్ద ఫండమెంటల్ గాను టెక్నికల్ గాను పెద్ద ఏం లేదండి. ఇన్ఫ్యాక్ట్ జస్ట్ ఒక 20 పైసలు లాభంలో ఉన్నట్టున్నారు. ఒక పెన్నీ స్టాక్ ఒక పూర్తిగా ఒక స్పెక్యులేషన్ కోసం తీసుకున్నట్టున్నారు. నా ఉద్దేశం క్వాంటిటీ కూడా ఎక్కువ తీసుకున్నారు కాబట్టి ఎక్కువ ట్రేడ్ కూడా కావట్లేదు. కాబట్టి నా ఉద్దేశం చిన్న ఈ ప్రాఫిట్లో మీరు ఎగ్జిట్ అయిపోవడం మంచిది సునీల్ హైటెక్ని. ఆదిలాబాద్ నుండి శ్రీనివాస్ కాలర్ ఉన్నారు. హలో హలో చెప్పండి శ్రీనివాస్. నమస్తే అండి. యా నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ అవగాహన ఇస్తున్నందుకు TV9 కి మరియు ఇక్కడికి వచ్చిన ఎక్స్పర్ట్స్ కి నా యొక్క ధన్యవాదాలు అండి. నా స్టాక్ వచ్చేసి ఒరాకిల్ ఫిన్సేవ్ HEG ప్రెసెంట్ బై చేయొచ్చా అండి? HEG అయితే డెఫినెట్లీ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో అవాయిడ్ చేయాల్సిన స్టాక్ అండి. దో వాళ్ళు ఏంటంటే మనకి కొద్దిగా ఈ గ్రాఫైట్ రిలేటెడ్ ఎలక్ట్రోడ్ రిలేటెడ్ స్టాక్స్ అన్ని కొద్దిగా పెరిగాయండి. ఆల్రెడీ చాలా వరకు హైలో ఉన్నాయండి స్టాక్స్ కూడా. ఇప్పుడు నా సజెషన్ ఇప్పుడైతే అవాయిడ్ చేయొచ్చండి. ఓవరాల్గా ఇట్స్ డీసెంట్ స్టాక్, కాకపోతే ఏంటంటే వాల్యుయేషన్ పరంగా కొద్దిగా మనం వెయిట్ చేయాల్సిన స్టాక్ అండి ఇది. అండ్ కొద్దిగా అవుట్లుక్ కూడా కొద్దిగా స్టెబిలైజ్ అవ్వాల్సిన అవసరం ఉంది. సో నా సజెషన్ అయితే ఐ థింక్ యూనిట్ టు లుక్ ఇన్ టు ప్రైవేట్ బ్యాంక్స్ అండి. బై ఇదర్ యాక్సిస్ బ్యాంక్ ఆర్ ICICI బ్యాంక్ రెండు కూడా బాగా పాజిటివ్ కనబడతాయి. ఎనీవేర్ బిట్వీన్ 20% గ్రోత్, 20% రిటర్న్ అయితే కనబడుతుందండి నెక్స్ట్ 1 ఇయర్లో. సో నా సజెషన్ గో విత్ ప్రైవేట్ బ్యాంక్స్ అండి. మెయిల్స్ కూడా చూద్దాము ఆల్టర్నేటివ్లీ. ఇంద్ర మెయిల్ చేశారు, టాటా మోటార్స్ 400 షేర్స్ని 190లో తీసుకున్నారు, హోల్డర్ ఎగ్జిట్ అని అడుగుతున్నారు. టాటా మోటార్స్ బాగా ఈ మధ్యకాలంలో వీక్గా పడిపోయి ఇప్పుడే కొంచెం లాస్ట్ 1 వీక్గా చూస్తే కనుక ఒక స్వల్ప రికవరీ వస్తుంది. ఒక 10 రూపాయలు లాస్ట్లో ఉన్నారు. కాకపోతే మీరు రీసెంట్ లోలో తీసుకున్నారు కాబట్టి పెద్ద డేంజర్ పెద్ద రిస్క్ లేదనిపిస్తుంది. హోల్డ్ చేయండి, కానీ నెక్స్ట్ ఒక 3-4 మంత్స్లో కనుక ఏదైనా కొంచెం ఫర్దర్ రికవరీ వచ్చి 200-220 లెవెల్కి వస్తే కనుక నా ఉద్దేశం కొంచెం ఎగ్జిట్ అయిపోవడం మంచిది, ప్రాఫిట్ బుక్ చేయడం మంచిది. శివ కాలర్ ఉన్నారు. హలో మేడం. నమస్తే మేడం. మేడం అదే నర్సాపురం అండి. చెప్పండి అండి. హలో మా దగ్గర ఈ RIL రిలయన్స్ ప్రాస్ ఉన్నాయండి, అది జరగట్లేదు, తగ్గిపోయింది బాగానా? దాని గురించి DHFL షేర్ల గురించి అడుగుతున్నాను. ఎంతలో తీసుకున్నారు రిలయన్స్ ఇన్ఫ్రా? రిలయన్స్ ఇన్ఫ్రా అయితే 250 రూపాయలు. ఓకే. DHFL ఏ ప్రైస్ లో తీసుకున్నారు? 300 అండి. ఓకే. షార్ట్ టర్మ్ కి తీసుకున్నారా లాంగ్ టర్మ్ కా? అంటే అప్పుడు బాగా తగ్గింది కదా తీసుకున్నారా, అదే మనకి కిందకి వచ్చినాయండి, ఏం చేయాలి అర్థం కావట్లేదు. ఓకే. మీరు రెండు కూడా రాంగ్ చాయిస్ అని చెప్తానండి నేను. ఆల్మోస్ట్ రెండు ఫాలింగ్ స్టార్ట్స్ అని పట్టుకున్నారు. DHFL అయితే ఇంత ఇష్యూ జరుగుతున్నప్పుడు కూడా మీరు 300 అటెంప్ట్ చేశారు, 660 లెవెల్స్ నుంచి కరెక్ట్ అవుతున్న స్టాక్ అండి. మీరు 300లో హాఫ్ అయిపోయిందని పట్టుకున్నట్టున్నారు స్టాక్ని, బట్ అది మనకి 90 లెవెల్స్ వరకు కూడా రావడం చూసాం. సో దెర్ ఇస్ నో అదర్ వే అండి. నా సజెషన్ మీకు ఏదైనా టెక్నికల్గా ఆ స్టాక్ నుంచి ప్రాఫిట్ వస్తుంది అయితే నేను ఎక్స్పెక్ట్ చేయను. మీ ప్రైస్ రావడం కూడా చాలా కష్టం. అండ్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో అదే కంపెనీ రివైవ్ అవ్వాలని కూడా నాట్ లెస్ దెన్ 3 ఇయర్స్ అండి. మీకు 3 సంవత్సరాల లోపల అయితే వచ్చే అవకాశం అయితే కనబడట్లేదు. సో నా సజెషన్ ఇట్ మేక్స్ సెన్స్ టు బుక్ లాసెస్ అండి. కొద్దిగా ఏదైనా టెక్నికల్గా బౌన్స్ బ్యాక్ వస్తే నెక్స్ట్ 1 మంత్లో ఒకసారి అబ్జర్వ్ చేసి ఐ థింక్ యూ షుడ్ ఎగ్జిట్ అండి. అండ్ కమింగ్ టు రిలయన్స్ ఇన్ఫ్రా, యూఆర్ ఇన్ అ బ్యాడ్ స్టాక్. మీకు అది మొత్తం పడిపోతూ ఉన్నా కూడా మీరు అదే స్టాక్లో కంటిన్యూ చేసినట్టున్నారు. ఐ డోంట్ థింక్ ఇట్స్ హోప్ఫుల్ అండి. మీకు మీ ప్రైస్ రావడము ఇంపాసిబుల్. అండ్ ఇప్పుడున్న దాంట్లో ఎంత లాస్ అయినా బుక్ చేసుకుని బయటపడడం అనేది నా సజెషన్ అండి. థ్యాంక్ యూ అరవింద్ గారు అండ్ థ్యాంక్ యూ సుందరరాజు గారు. వ్యూస్ ప్రస్తుతం మార్కెట్ ట్రెండ్ చూస్తే నిఫ్టీ అరౌండ్ 2 పాయింట్స్ పాజిటివ్గా 10,809 వద్ద ట్రేడ్ అవుతుండగా సెన్సెక్స్ 11 పాయింట్స్ పాజిటివ్గా 35,916 వద్ద మూవ్ అవుతోంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 34 పాయింట్స్ పాజిటివ్గా 26,833 వద్ద ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేస్తోంది. ఇది వాల్టీ స్మార్ట్ ఇన్వెస్టర్, స్టే విత్ అస్.